సునామీ వస్తే సర్వనాశనం అన్నా. పళ్ళు రాలిపోతాయి. సుధాకర్ అంటే ఏమనుకున్నారా? సునామీ సుధాకర్ గారు మన స్కిట్ లో ఒకసారి అలా అడుగు పెట్టంటే మన తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆడెక్కడ పెడతాడో నువ్వు అని దూరంగా పెట్టడం మంచిది. ఎందుకు నీకు కొంత కోపం? ఆయన గురించి నీకు తెలీదు. బుల్లెట్ భాస్కర్ ఏమన్నా ఉందా అక్కడ? ఈయన అక్కడ స్కిట్లు చేశాడు, భాస్కర్ నా అక్కడ పెట్టాడు. ఆర్నే కనబడి చూడు, కారు వచ్చినట్టుంది, సుధాకర్ గారు వచ్చినట్టున్నారు. తొందరగా నేను చూస్తాను. వెళ్ళి తీసుకురా, వెళ్ళి. సుధాకర్ వచ్చేస్తున్నాడు. ఆమె సుధాకర్ వచ్చేస్తున్నారు. ఎంత అద్వానంగా ఉందా వచ్చినప్పుడు? ఏంటిది ఈ కలర్? నాకు నచ్చలేదు ఈ కలర్, నాకు నచ్చలేదు. కలర్ గురించి నువ్వే మాట్లాడాలి. ఐ హేట్ దిస్ కలర్. ఎందుకు సార్ మీకు ఇష్టం లేదు? చూడండి ఈ వేలు పెట్టండి. పెట్టాను. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు సార్. నువ్వు స్కిట్ వేయాలన్న, ఈ రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా చెప్పారు, మీరు మా స్కిట్ లో వేస్తేనే ఉంటదంట స్కిట్. దూరం అని చెప్పి. లాగవ్ గారు, సార్ అన్ని సార్లు పిలవకండి. ఎందుకు లాగవ్? లాగవ్ లాగవ్ అంటే మీ పేరు రాకెట్ రాఘవ్ కదా. అవునన్న, మీ స్కిట్ లో బాగా లాగ్ ఉంటాయి కదా, అందుకే లాగవ్ గారు పెట్టాను. ప్లీజ్ ఒకసారి బాత్రూమ్ కెళ్ళి వచ్చేస్తా. రన్, బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? నేను స్కిట్ లేకన్నా చేస్తాను రా. నువ్వు డైలాగ్ మధ్యలో మర్చిపోతావు, మర్చిపోతావు కదరా. నీ కత్తులు సూపర్ పంచేసారేనా? నిజంగా అదిరిపోయింది. పంచులు నా దగ్గర ఉంటాయండి. అయిపోయారా రే నువ్వు ఈరోజు? ఏమన్నా లేదు, నాలో నేనే మాట్లాడుకున్నా. ఇప్పుడు స్కిట్ ఏంటంటే, స్కిట్ ఎక్కడ చేస్తున్నాం మనం? ఇక్కడే అన్న, స్టూడియోలో చేస్తున్నాం. నాకు ఇక్కడ నచ్చలేదు. ఇప్పుడు అందరు ఇక్కడ వచ్చి స్కిట్ చేస్తున్నారు. సునామీ సుధాకర్ ఇక్కడ చేయడు, స్విట్జర్లాండ్ చేసి అక్కడ ఆన్లైన్ నుంచి పంపిస్తారు. స్విట్జర్లాండ్ లో స్కిట్? ఇప్పుడే వస్తాను. ఒకసారి ఎక్కడ పుట్టారా? స్విట్జర్లాండ్ లో. స్విట్జర్లాండ్ లో నీకు? రాఘవ్ గారు వస్తున్నాను సార్. టైం లేదండి. నేను మళ్ళీ మా స్కిట్ కి వెళ్ళాలి. ఓకే, సచ్ చేసేద్దాం సార్. అరే ఇప్పుడు ఏంటంటే సార్, స్కిట్ స్కిట్ తర్వాత హీరోయిన్ ఎక్కడ ఉంది? పావని హాయ్ సార్. నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ సార్. దగ్గరికి రా. ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి సార్. సార్ మొదలు పెడతామా? నేను ఆల్రెడీ మొదలు పెట్టాను. ఇక్కడ రొమాన్స్ కదరా రే స్కిట్. అలాగ కన్న తండ్రి కన్న కూతుర్ని దగ్గరికి తీసుకొని ప్రేమతో ముద్ద ఆడాను. అలా కాదండి, వాడు ఏదో స్కిట్ లో డైలాగ్ చెప్పాడండి. వాడు స్కిట్ లో చెప్పలేదు, నేను చేస్తుంటే తగులుతున్నా నాకు అన్ని. ఇక్కడ జ్ఞానం దగ్గర చూసుకోవాలి కదా నువ్వు. అది చూడడానికి అంకుల్లాగా ఉండొచ్చు, డైరెక్ట్ గా మొహమ్మద్ చదువుతావా నువ్వు? చూసుకోవాలి. నువ్వు సార్ మీద ఎప్పుడు అలా చదవకు. యాక్చువల్లీ నీ స్టేజ్ ఇలా ఉంది కదా. అవును సార్. ఇక్కడ పెడతాను, దించేయండి సార్, ఆవిడ తట్టుకోలేకపోతుంది. సార్ మన స్కిట్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు వెళ్దాం. అనగనగా ఒక రాజుగారు, రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఒక నిమిషం. రాజుగారి పేరేంటి? రైజింగ్ రాజు అండి. చిరాకు పడుతుంటే నా మీద? లేదే, బ్యాకప్ రా సార్. సార్ ఆయన సార్. ఎలాగైనా మీరు స్కిట్ చేయాలి సార్. చెప్పు. రైజింగ్ రాజుగారు సార్. పేరు మార్చాలి. రాజుగారి పేరు ఏం పేరు సార్? సునామీ సుధాకర్ రాజుగారు. సూపర్ సార్. ఇప్పుడు ఒకసారి రాజుగారికి నీ పేరు పెట్టాలా? రాజుగారికి నీ పేరు పెట్ట. స్వామి సుధాకర్ రాజుగారా? బట్ ఇంట్లో బాత్రూమ్ లో కడిగే వాళ్ళ ఉంటారా నువ్వు? స్కిట్ లోకి వచ్చేద్దాం. అనగనగా ఒక రాజుగారు, ఓకే, రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఓకే. ఏడుగురు కొడుకులు చేపలు పట్టుకోవడానికి అడవికి వేటకి వెళ్ళారు సార్. చేపలు పట్టడానికి అక్కడికి తినలేరు. రామ్నగర్ లో మంచి చేపల మార్కెట్ ఉంది. చేపల మార్కెట్ ఉంది. అలా కాదు సార్, మొదటి నుంచి కథ అలాగే ఉంది సార్. అలా ఉంటే మార్చండి. మీరు చెప్పినట్టు మీరు వినండి, మీరు చెప్పినా నేను వినను. ఓకే సార్. రాజుగారి ఏడుగురు కొడుకులు రామ్నగర్ లో మీ ఇంటి పక్కన చేపల మార్కెట్ వెళ్ళి చేపలు కొనుక్కున్నారు. ఓకే సూపర్. ఇప్పుడు బాగానే తస్సది, అందులో ఒక చేప ఎండలేదు సార్. బుద్ధి ఉందా మీకు అసలు? సార్ వర్షాకాలం ఎల్లుండుతుందండి. ఎవరు రాశారు? ఎవరు? మా ఊరు రాశారు సార్. రాశారు. వర్షాకాలం, వర్షాకాలం ఎండుతుంది. ఎండాకాలంలో రాశాను సార్. పంచేసావు కదా.
చేయాలి మీరు అని కొట్టి చంపేసారు. మీరు ఎందుకు అసలుండే నేను ఉన్నా కదా. ఇప్పుడు డైలాగులు మర్చిపోతున్నారు కదండి. ఇప్పుడు నా గురించి అది లేదు. ఈ ఏడుపు భాస్కర్ ఎన్నిసార్లు ఏడ్చాడు అది ఏడుస్తున్నారు రా నీకు మరి. మీరు ఏడవద్దు నేను ఉన్నాను కదండి. నువ్వు అలాగనే ఏడిపించావు. అయితే అనగానే రాజుగారు ఏడుగురు కొడుకులు కదా సార్. రామ్ నగర్ లో మీ ఇంటి పక్కన చేపల మార్కెట్ కి ఓకే ఓకే చేపలు పట్టినారు. ఒక చేప ఎండలేదు. ఈ స్కిట్ నాకు నచ్చలేదు. స్కిట్ నచ్చలేదా? నేను ఒక అద్భుతమైన స్కిట్ చెప్తాను. ఒక అమ్మాయి జోర్లో వర్షం నుంచి వస్తుంది. నేను తలుపు తీశాను. అమ్మాయి వచ్చింది. పూర్వ వర్షంలో తడిచిపోయింది కాబట్టి నేను అమ్మాయి చూశాను. ఇలా ఇద్దరం కలిసి దగ్గర కూర్చున్నాం. మట్టి ఏమంటారా? మట్టి ఏమంటారా కాదండి, మంట ఏమంటారా అనాలంటే. మంట ఏమంటారా అన్నారు. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి స్కిట్ రన్ అవుతుంది. ఒక నిమిషం సార్, ఫోన్ వస్తుంది. పిటండి. హలో సుధాకర్, మీ టీమ్ లో తీసారా? ఓకే 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 ఓకే. ఏదో అంటున్నారండి, నాకు అర్థం కాలేదు. ఏదో గుడ్ న్యూస్ వచ్చిందండి. కాదురా, ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పిన ఏంటి లైన్ రా అంటారేంటి? ఏంటి ఏంటి? సునామీ సుధాకర్ ఇక్కడ. ఇంతసేపు నేను గో ఇక్కడ బొమ్మనే కొట్టాను రా, ఇప్పుడు డైరెక్ట్ గా నిన్ను కొట్టుకో. ఎయ్యమంటావా ఒకసారి? వద్దండి వద్దండి. భాస్కర్ కోరిక మేరకు రెండోసారి, నరేష్ కోరిక మేరకు మూడోసారి. అసలు నేను నిన్ను ఎప్పుడో తీసేద్దాం అనుకున్నారు భాస్కరాలను. ఇంతవరకు వాళ్ళకి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు భాస్కరాలు తీసారు, ఇప్పుడు నేను తీసేద్దాం అనుకుంటున్నాను. నాకు వదిలిపెట్టాను, నేను తీసుకుంటాను. మీకు ఒక అవకాశం, వాళ్ళకి అవకాశం తీసుకోండి. దానికి మామూలు నా కొడుకు వెళ్ళానమాట. అంకులే బాబులో నన్ను అంకులు అనిపిస్తున్నాడురా. ఎందుకంటే మీ అబ్బాయి కృష్ణ గారికి పెన్నునే. కృష్ణ గారు పెన్నవా? అవునండి. ఎక్కడ ఉంటా? మా అమ్మ నాన్నగారు ఉంటాను. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? నా కాడ ఉంటారు. మీరందరూ కలిసి ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటాం అండి. మీ ఇల్లు ఎక్కడా? రామాలయం ఎదురుగ్గా ఉంటదండి. ఈ రామాలయం ఎక్కడ ఉంటది? మా ఊర్లో ఉంటది. అదే మీ ఊరు ఎక్కడ ఉన్నాను? రామాలయం చుట్టూ ఉంటదండి. ఎక్కడ చెప్ప? ఇసుకెత్తారా? విశాఖపట్నం జిల్లా సోహరలో ఉంటామండి. మరి అదే కొట్టమని చెప్పచ్చు కదా. మరి ముందే కొట్టి అడగొచ్చు కదా. భోజనాలు ఏం పెట్టిస్తారేంటి? కోడి భోజనం. నరసింహండి రా, కోడి భోజనం. లాస్ట్ ఒకసారి నేను మీ ఓడి కలిపి హోటల్కి వెళ్ళామండి. హోటల్కి వెళ్ళామండి. చెప్పు. అక్కడ కోడి భోజనం ప్లేట్ 3 రూపాయలు ఇట్టారు. కోడి భోజనం 3 రూపాయలు? 3 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్తేనే చేతిలో ప్లేట్ ఇట్టి అందులో నోకలు వేసాడు. ఇయ్యేటంటే కోడి భోజనం ఇదే కదా అన్నాడు. మీరు కూడా అలాగే ఆడుతున్నారేమో డౌట్ వచ్చింది. రంగరంగ వైభవంగా చదువు పెళ్ళి. రంగరంగ వైభవం కాదండి, అంగరంగ వైభవం అంటారు. ఉత్తరం ఉత్తరం వ్యాపారం చదవాలి కదా. నాకు వద్దు, మా ఆవిడ రాసింది. మీ ఆవిడ రాసింది? ఏమిటి పెళ్లి టైంలో ఏదో ఇంపార్టెంట్ రాసి ఉంటారు చూడాలి కదండి. మీరు చూడలేదు కాదు, చూసుకో. చూసుకుంటామండి. మా అబ్బాయి ఎక్కడున్నారా? ఇదే ఎలకైతే ఉంది లోపల. అంతే లోపల ఉన్న ఉత్తరాలు కూడా అలా ఉంటాయి. అదేంటండి, ఏదో రాయాలి కదా. దానికి నాకు మాటలేవు. ఇప్పుడు మనోడు పెళ్లి బ్యాండ్ మేళం అంతా పెట్టేసి ఓ ధూమ్ ధామ్ గా చేసేస్తున్నారు కదా. ప్రోగ్రామ్ ఏం పెట్టించలేదా? లోకల్ ఆర్కెస్ట్రా. లోకల్ ఆర్కెస్ట్రావా? మీలాంటి వెనకడికేమో సంటి పిల్లలను సైకిల్ మీద కూర్చోబెట్టి కొట్టుకుంటే వెళ్తున్నాడు. ఎంత ఎందుకు కొడుతున్నాడు? సైకిల్ కి బెల్ల లేదని. ఒక రేంజ్ లో ఆర్కెస్ట్రా పెట్టించాలంటే ఏ రమణ తడతావా? అసలు నేను గేట్ లోకి రానిస్తాడంటావా? దాని సంగతి నేను చూసుకుంటాను. కానీ ఏఆర్ రెహమాన్ గారు అన్నారు కాబట్టి మీరు ఒక మంచి ప్రశ్న అడుగుతాను. మీరు చెప్పాలి. చెప్ప. ఏఆర్ రెహమాన్ గారు ప్రపంచంలోని కీబోర్డు బ్రహ్మాండంగా వాయించేస్తాడు. ఏళ్ళన్నీ తక్కడ 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 డాన్స్ వేసేస్తుంటాయి. ఇన్ని వేలుతో వాయిస్తాడా? కానీ ఇవి వేలుతో వాయించడండి. గోర్జుట్టే ఉంటది. కాదండి, ఏళ్తే ఉంటదా? కాదండి. చెప్పాడు ఈ ఏళ్ళు నాది కదా, దీంతో ఎలా వాయిస్తాడు? అంకులు తర్వాత కార్యక్రమం ఏంటుందండి? ఇక్కడ తర్వాత ఊరేగింపు. మీరు ఆ ఎయిర్పోర్ట్ లో ఉండే నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎల్రా బాబురే, పెళ్లి కొరకాడి.
మనోడే గణను కలిసా గణెందుకు కలిచానండి? నేను పెళ్ళన్నాక మీరు బాంబు నెట్టించలేదు గణ కాల్చుకోవడదండి. బాంబు సౌండ్ కు గుణం భయపడతాదని పెట్టలేదా? ఎక్కడ పారిపోతుండే మీరేం కంగారు? ఎక్కడికి వెళ్ళిపోయారు కొడుకు? వస్తాడండి మీరు కంగారు పడకండి. అందులో ఏ చింత చెట్టుకుందో ఎక్కడ అలా గడ్డి మేసి వచ్చేస్తుందండి. పెళ్ళి ఆగిపోయిన జనాలకు ఏం చెప్పుకోవాలరా? మీరు ఏడు పోకం వేసుకుని కూర్చుంటే పిల్లడు జంపు అయిపోయి అనుకుంటారు. కొద్దిగా ధైర్యం ఉండి ఒకసారి కంటిన్యూ చేయాలి మీరు. అంతే పెళ్ళికూతురు వచ్చేందిరా. చాలా బాగుందండి. పెళ్లి కొడుకు ఏంట్రా? పెళ్లి కూతురు ఎదుర్కొండి అలా ఏడుపు మొక్క వేసుకుంటే పెళ్లి కూతురికి డౌట్ వచ్చేస్తుంది. అలాగే ఉండకూడదు మీరు. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ పెట్ట అదిరిపోయిందండి, పెట్ట అదిరిపోయిందండి. పిల్ల బాగుందని చెప్తున్నానండి. మీ కొడుకేడి? వస్తాడేమో, వస్తాడు. చిన్న పని మీద బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఇలా ఏడుపు మొక్క వేసుకుని ఉండకూడదు. మరి ఏదో ఒకటి కంటిన్యూ చేయాలా? సరే కంగారేం పడకండి. పెళ్లి కొడుకుని ఎత్తుకుంటా వెళ్తాను. వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకుంటారు అంకులు? పెద్దానికి ఏడు మొక్క వేసుకుని ఉండకండి మీరు అలాగా. పెళ్ళికూతురేది ఎక్కడికి వెళ్ళిపోయింది పెళ్ళికూతురు? కంగారు పడతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఖమ్మం వెళ్ళిపోతున్నావు. ఖమ్మం వెళ్ళి వచ్చావా? అక్కడ ఖమ్మం నుంచి అనుకోతుంటాను. మన పెద్ద అత్తలు కనిపించారు. మరి పూర్వ మీద ఎక్కి తీసుకొచ్చావు? నేను అదే అనుకున్నాను. ఇది ఆకుండా ఆకొచ్చింది. మంత్రులు గారు కూడా వచ్చేసారు. ఇదే నేను కూడా ఎక్కించా అంటే ఇప్పుడు ఊ అంటే వెళ్ళిపోతున్నారు, అంటే వెళ్ళిపోతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అందుకే మంత్రులు గారు కూడా అరేంజ్మెంట్స్ చేశాను. ఎక్కడ రోడ్ మీద కలుసుకుంటారు, పెళ్లి చేసేసుకుంటారు, వచ్చేస్తారు ఇక్కడ భోజనాలు. అది కాదు గుర్రం అంటే కొడుకు వచ్చినట్టుంది. కడుపు గుర్రం అంటే కాదు నాది. అయ్యో పాపం. ఎవరు నన్ను చూసే? గుర్రాన్ని చూసి. ఒరే పెళ్లి కూతురేరా, ఇదే ఒకసారి కంటిన్యూ చేస్తుంటే పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి ఇక్కడ అయిపోతుంది, అందువల్ల ఒకసారి ఎక్కడ ఆపొద్దు. మీరే కంగారు పడకండి, బాగా పడిన వాళ్ళు వచ్చేస్తారు. పెళ్లి బాగా జరుగుతుంది అంకుల్. ఇప్పుడు నేను ఏం చేయను రా? హుషారు 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 వాళ్ళరా. పెళ్లి వాడుకు అందరూ వచ్చాము. పెళ్లి జరిగిపోతుంది ఇప్పుడు. అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. నాయన ముహూర్తం టైం దాటిపోతుంది. అమ్మాయి నెలలో తాళి కట్టు నాయన. గుర్రం దెబ్బకి మొత్తం దొబ్బింది నాయన. ఇదిగో అమ్మాయి నెలలో తాళి కట్టు. బుల్లెట్లు వేసి అయిపోతుంది. ఏ లేరు ఏంటి? నాకేం తెలుసండి, గుర్రాలని తెలుస్తుంది. నా చిన్ననాటి మిత్రుడు మై ఫ్రెండ్ మురళీ కృష్ణ పెళ్లి చేసుకుంటుంటే నేను వచ్చి డాన్స్ చేసి తుపాకి పెడితే తప్ప. నా కొడుకు పేరు మోహన్ కృష్ణ కదా. మోహన్ కృష్ణ వచ్చారా? టైం అంతా వేసి అయిపోయాను అంకుల్. నా పేమెంట్ ఇచ్చేది వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను విజిలేస్తాను, మీరు వాంచండి రా.